మొదటి సమూహి గ్రంథము ఇరవై అధ్యాయం వరకు అప్పుడు సౌలు నా కొరకు మీరు ఒక స్త్రీని కనుగొనడి నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణ కర్ణపిశాచిముగల ఒకటి ఉన్నదని అతనితో చెప్పి కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడటకై నేను నీతో చెప్పు అని రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణ పిశాచము గల వారిని వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మలం చేసిన కదా నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణం ఎలా రప్పింతు అని అతనితో ఆయనో అని రాయబడింది ఇక్కడ రాజ్యానికి వచ్చినప్పుడు సౌలు ఇస్రాయలు మొదట పన్నెండు గోత్రాలకి రాజుగా ఎన్నికయ్యాడు దేవుడు నిర్ణయించాడు అయితే ఈయన రాజ్యానికి వచ్చినప్పుడు దేశం ధర్మశాస్త్రం ప్రకారం ఈయన కర్ణప్రసాచి గలవారిని దయ్యముల వద్ద అడిగేవారిని లేక మరి అండ్రి వీళ్ళందరినీ కూడా దేశ చెల్లంగి వారిని దేశంలోంచి ఉండకుండా నిర్మూలం చేసేసినట్టుగా చూస్తున్నాం ధర్మశాస్త్రం ప్రకారం వారందరిని తీసేయమని దేవుడు చెప్పాడు ఇవన్నీ తీసేసాడు ఈయన ఈయనకి యుద్ధం పిలిస్తే యుద్ధానికి వచ్చారు తను భయపడిపోయాడు యోహాన్ని విచారణ చేయటానికి చూసినప్పుడు ఏ విధంగానో దేవుడు ఆయనతో మాట్లాడపోయేసరికి మరలా ఈయన కర్ణపచి ఆయన అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఆమె అంటుంది సౌలు అందరినీ నిర్మూలన చేశాడు కదా ఇది తెలిస్తే సౌలు నన్ను చంపేస్తాడు అంటుంది వెళ్ళిందే సౌలు ఇది అడటాకి వెళ్ళిందే సౌలు ఏ ఎవరైతే కర్ణపిశాచి వాళ్ళని దేశంలో ఉండకుండా నిర్మాణం చేశాడో ఆ వ్యక్తే కర్ణపసాచిం దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ మనం చూసినట్లయితే రెండవ పేతురు పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళునట్టును అని నిజమైన సామితిని చొప్పున వీరికి సంభవించను అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే కుక్క తన వాంతికి కుక్క వాంతి చేసుకుని మరలా వాంతి చేసుకున్నది తింటుంది అన్నమాట కుక్క తన వాంతికి తిరిగినట్లు అంటే ఏదైతే పాపం వదిలివేశాడో అదే పాపాన్ని మరలా తను చేస్తున్నట్టుగా చూస్తున్నాం ఏది వదిలేయమని అందరికీ ఆజ్ఞాపించాడో అదే పాపాన్ని తను చేస్తున్నట్టుగా చూస్తున్నాం అందుకే ఈ సామెత కుక్క తన వాంతికి తిరిగినట్లుగాను కడుగుబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా దొరులటాక వెళ్ళినట్టుగా నేను రాయబడింది కాబట్టి ఏ పాపని విడిచిపెట్టామో ఆ పాపాన్ని మరలా చేస్తే కుక్క తన వాంతికి తిరిగినట్లే కడుగుబడిన పంది మరలా బురదలోకి వెళ్ళి దొరికినట్లే ఉంటుంది విశ్వాస జీవితంలో మనం దేన్ని దేన్ని విడిచిపెట్టామో దాన్ని మరలా మనం అవలంబించినట్లయితే మరలా దాన్ని మనం చేస్తున్నట్లయితే మరలా దాని వైపు మనం నడిపించబడుచున్నట్లయితే ఖచ్చితంగా దయ్యాలే క్రియ చేస్తున్నాయి దురాత్మలే క్రియ చేస్తున్నాయి గ్రహించుకుని తిరిగి వస్తే ధనుడు లేకపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది సాతానికి ఒక్కసారి అవకాశం ఇచ్చావంటే వాడు నీ మీద ఏలుబడి చేస్తాడు ఇక నీ విడిచి విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాడు నిన్ను విడవడం కాబట్టి దేవుని బిడ్డలైన వారు తను ఏదైతే నిషేధించారో ఏదైతే వదులుకున్నారో ఏదైతే దేవుని కొరకు విడిచిపెట్టాలని తీర్మానించుకున్నారో మరలా దాని అద్దకే వస్తే చాలా భయంకరమైన పరిస్థితి అని వాక్యం చెబుతుంది కాబట్టి కుక్క తన మాతి తీరినట్లుగా కడుగుబడిన పంది మరలా బురదలో దొరికినట్టుగా ఆత్మీయ జీవితంలో ఇడిచిపెట్టి వచ్చేసిన జీవితాన్ని అపవిత్రంగా ఎంచి దేని దేని అయితే దేవుని కొరకు విసర్జించామో దాన్నే మరలా చేస్తున్నట్లయితే ఇది ఆ కుక్క లాగానే ఆ పందిలాగానే మన జీవితం ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఆ విధంగా దేనిలో నుంచి తప్పిపోయి వెళ్ళినట్లయితే మరలా తిరిగి దేవుని వద్దకి క్షమాపణ అడిగి బతిమాలకుని కన్నీరు కార్చి దేవుని వద్దకు తిరిగి రావాలని దేవుడు